ందా కూడా చెప్ప వైద్యం గ్రామీణ ప్రాంతాలకు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంత ఉంది వైద్యం విస్తరించాలా పరిశోధనలు పెరగాల సకాలంలో సరసమైన ఈ మధ్య ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ సరే వ్యక్తున్న వాళ్ళు పోతారు కానీ ఫైవ్ స్టార్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి చాలామంది కొంతమంది పోయిన వాళ్ళు మనుషులు వస్తున్నారు ఆస్తులు పోతున్నాయి ఇది చాలా నిర్మోహటంగా చెప్తున్నాను నేను వైద్య రంగంలో చాలా ప్రతిభ వచ్చింది డాక్టర్లు చాలా శ్రద్ధగా సేవ చేస్తున్నారు చేస్తారు కూడా దాంతోపాటు కొన్ని అనారోగ్య పోకడలు వచ్చాయి అవసరం లేని పరీక్షలు రాస్తున్నారు ప్రజలు బలంగా రోజు రోజుకి పెరుగుతుంది అవసరం లేని వాళ్ళకి ఎందుకు రాస్తున్నారు వీళ్ళకి వాళ్ళకేదో కనెక్షన్ ఉంది రాసే వాళ్ళకి అది తీసేవాళ్ళకి ఈ మందే కావచ్చు కొద్దిమంది కూడా అలాంటి వాళ్ళ వలన మిగతా ఈ వృత్తిలో ఉండి విశేషమైన సేవ చేస్తున్నట్టు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే ఈ రాజకీయం తర్వాత వైద్యం విద్య ఈ మూడు మిషన్ లాగా ఉండాలని గాంధీ గారు చెప్పేవాడు మిషన్ మిషన్ అంటే ఈ మిషన్ కాదు యంత్రం కాదు ఒక సర్వీస్ మోటివ్తో ఉండాలి దిస్ ఎ మిషన్ అండ్ వై మస్ డూ ఇట్ విత్ ప్యాషన్ టు నాట్ గివ్ డూ ఎనీ ఒమిషన్ ఆర్ గివ్ ఎనీ రెమిషన్ వీ షుడ్ డూ విత్ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి అందరం గుర్తుంచుకోవాలి దీన్ని గుర్తుంచుకోవాలి అంటే మనకేమీ పడలేదండి తప్పనిసరిగా నీకు రావాల్సిన న్యాయమైనట్టు యొక్క దాన్ని వసూలు చేయాలి లేకపోతే వస్తుంది సాధ్యం పట్టలేవు డబ్బులు లేకుండా కొంచెం మాటలతో బిల్డింగ్లు కట్టలే మామూలుగా లేకపోతే వైద్య సౌకర్యాలు ఇవన్నీ రావు కదా బట్ ఎంతవరకు సరసవంగా ఉండాలా సకాలంలో అందాలా దానిపైన సో డూ ఇట్ విత్ ప్యాషన్ బట్ నాట్ ఫర్ కమిషన్ కమిషన్ వేరు న్యాయంగా మనం చేసే టెక్క దానికి రుసుము వేరు చాలామంది ఎక్కడ మాడితే సార్ కమిషన్ లేకుండా అంటారు కాలేజీలు ఎటబెడతారు హాస్పిటల్ ఎటబెడతారని నాకు ఆ మాత్రం తెలవ బాబు చెప్పింది కమిషన్ అంటే దాంట్లో వేరే అర్థం ఉంది కమిషన్ అదనంగా తీసుకునేది మామూలుగా రావాల్సిన టెక్క రుసుము కాదు దీన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పాను నేను చెప్పాను ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనం ఎవరికోవాలా మంచి అలవాట్లు చేసుకోవాలా మంచి పద్ధతులు సకాలంలో వేయాలా సూర్యోదయంతో వేయాల సూర్యాస్తమైన తర్వాత వీరని తొందరగా పడుకోవాలి నాకు అంతకుముందు అవకాశం ఉండేది కదా రాజకీయ నాయకుడిగా రాత్రి పదకొండు పన్నెండు దాకా ఇ మధ్య ఉపరాష్ట్రపతి అయిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా సంగతి రెట్టాను కానీ ఏడు గంటల తర్వాత అపాయింట్మెంట్ లేవు అంతా లైఫ్ అంతా సిస్టమేటిక్ శుభ్రంగా సమయానికి తినడం ఎనిమిదిన్నరకంతా అంతా పడుకోవడం అంతా మేలుకోవడం ఉదయాన్నే లేచి వ్యాయామం చేసుకోవడం అన్నమాచారి పాట తినడం కొత్త జీవితం క్రమబద్ధమైంది ఈ ఉపరాష్ట్రపతి వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఒకటే మిగతా నేను అనుకోను మీరు అందరూ అనుకుంటున్నారు నేనంటే ఉపరాష్ట్రపతి తక్కువైంది నేను చెప్పడంలో దాన్ని తక్కువ చేసి చూపించడంలో కూడా నేను రాష్ట్రపతి కూడా తక్కువైంది కదా రాష్ట్రపతి కానీ జనంతో కలిసి జనంతో తిరిగి జనంతో పెరిగి జనంతో మెరిగి జనంతో మాట్లాడితే ఉండే సంతోషం జనం కోసం పనిచేసే ఉండే సంతోషం హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ చామ్ ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండదు చిరంజీవి గారు నా మీద అభిమానంతో చాలామంది అనుకునే మాట చెప్పాడాను ఇంకొక ఐదేళ్ల పాటు మళ్ళా జనానికి దూరంగా ఉండాలనే ఆలోచన వస్తేనే ఒకవేళ నేను అది నేను ఆశించడం లేదు లేదా ఎవరు ప్రతిపాదించలేదు చేస్తున్నావు నీకని కాదని చెప్పడానికి నా ఆలోచన ఎంతసేపటికి వీరైనంతవరకు జనంతో ఉండాలి జనం తా తిరగాలి నా అలవాటు కూడా ఏంటంటే పోతా ఉంటాను తిరుగుతూ ఉంటాం ఎక్కడికి పోగడు అక్కడికి పోతాను ఎప్పుడు ఏ ఊరిలో ఏది బాగుందంటే అక్కడికి వెళ్ళాలి అక్కడ ఆగాలి మధ్యలో పోతా పోతా ఉంటే వెళుతుంటే దారిలో ఆగి సెట్టిమ దోశ తినాలి విజయవాడ సామరంగ చౌకపోతే పునుగులు తినాలి ఏదో ఇంకో ఊరికి వెళితే జాంకాయలు తినాలి బఠానీలు తినాలి లేదు అంటే సరదా తిండి కోసమే కాదు ఆ దాన్ని పోతున్నప్పుడు పలాన వాడు ఇంట్లో పెళ్ళి అయింది కదా పెళ్లికి అంటే సడన్గా ఆగి ఆడ ఆపడి వాళ్ళ ఇంటికి పోయి పెళ్ళి అయిన తర్వాత పిల్లకాయలు పుట్టుంటారు ఉంటారు వాళ్ళు పిల్లలకి కాస్ పలకరించి వాళ్ళని వస్తే సంతోషం ఆ ఎంజాయ్మెంట్ అది చెప్పలేని అంటే యొక్క ఎంజాయ్మెంట్ అది ఈ ప్రోటోకాల్ దాంట్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కడికి స్వేచ్ఛగా పోవడానికి లేదు ఏది ఇష్టం వచ్చింది మాట్లాడడానికి లేదు అంటే సెన్సార్ ఉందని సెన్సార్ కాదు దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి రాజకీయం మీద నాకు ఆసక్తి తగ్గిపోయింది ఎందుకంటే ఇదంతా ఇప్పుడు పరిమళంగా లేదు రాజకీయం మంచి పనేది చిరంజీవి గారు ఒకటి రాజకీయం అనుకొని కళామ తల్లికి మళ్ళీ సేవ చేస్తున్నాడు సంతోషం మంచి పేరు తెచ్చుకుంటున్నాడు శారీరక మానసిక ఆరోగ్యం నుండి బాగుపడతాయి కూడా దానివలన అదే బాగున్నాడు చూడాలి కూడా బాగున్నారు చూసాం మీరు ఉండడానికి కూడా బాగుంటుంది రాజకీయం ఇంతకుముందు అనంత ఆరోగ్యంగా లేదు మీరు ఎక్కువగా మాట్లాడి రాజకీయ నాయకులను అవమానపరచడం నాకు ఇస్తలేదు అంటే అందరూ అంటే అంత కాదు కానీ కొద్ది మంది అయినా కూడా జనం ఎక్కువ చూస్తారు అద్వాని గారు చెప్తుంటారు తెల్ల చొక్క తెల్ల ప్యాంటు లాంటిది పార్టీ రాజకీయం జాగ్రత్తగా ఉండాలా చిన్న ఒకరో ఇంకు మార్కు పడినా అందరు చూస్తారంటే క్యా అంటారు అందుకని తక్ జాగ్రత్తగా ఉండాలా బీజేపీ వాళ్ళు అని చెప్తుండేవాడు మిగతా వాళ్ళు ఉన్న వాడ సంగతి వాడదు పోతా పోతా డ్రైనేజ్లో పడి బయట లేచిస్తే కూడా ఎవరే నయా కథ రాయా అంటారు దీంట్లో అట్టు కాదు నువ్వు చెప్తున్నావు కదా మనం ఏదో వేరే పార్టీ విత్ డిఫరెన్స్ అని అందుకని ఇంకా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ అసెంబ్లీ లేదు పార్లమెంటులు ఇది జరుగుతున్న తీరులు రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఆ భాష ఇంటూ ఉంటే ఒక్కోసారి ఎంత బాధ కలుగుతుందో ఎందుకంటే మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కదా అని నేను ఇప్పుడు రాజకీయం లేకపోయినా అది తలుచుకుంటే కొంత బాధ కలుగుతుంది ఇక్కడనే కాదు ఈ జబ్బు రోజు రోజుకి పెరుగుతా ఉంది ఒకటి చూసి జబ్బు ఇంకా ఎక్కువ అవుతుంది దీన్ని సంస్కరించాలి దీన్ని సంస్కరించాలంటే ప్రజల్లో నుంచి రావాలి మార్పు ప్రజల్లో నుంచి అలాంటి వాళ్ళని దూరం పెట్టి మంచి పనులు చేసేవాళ్ళని పది మందికి ఉపయోగపడేటికి వాళ్ళని ప్రోత్సహించేటికి విధంగా ప్రజా అభిప్రాయం కానీ మరితే చాలా బాగుంటుంది మన ఆరోగ్యాన్ని మనం కప్పగొట్టుకోవాలి బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్ ఇఫ్ యు ఆర్ హెల్దీ యూ కెన్ బికమ్ వెల్దీ ఇఫ్ యు ఆర్ సింప్లీ వెల్దీ అండ్ నాట్ హెల్దీ యూ కాంట్ ఈట్ ఈవెన్ పుల్లారెడ్డి స్వీట్ అది పోయి మనం బెల్లం వేసిన ఈడిపప్పు పాకం తినడానికి ఛాన్స్ లేదు ఇంకే కాదు ఇంకేదైనా హైదరాబాద్ దమ్ బిర్యానీ తినడానికి కూడా ఛాన్స్ లేదు ఆరోగ్యం బాగానే ఏం చేస్తావు చూస్తూ ఉండాల్సిందే కళ్ళు వ్యావాలంటు కడుపు పొద్దుంటుందని పెద్దవాళ్ళు స్వామి చెప్పారు అలా అయిపోద్ది ఆరోగ్యం పోతే అందుకని ఆరోగ్యం నా దృష్టి పెట్టుకోవాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త తీసుకోవడానికి ఈ అధునాతన సాయ శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం కలిగినటు యొక్క ఈ పరిశోధన శాల మన హైదరాబాద్లో ఏర్పడడం చాలా సంతోషం వి మేడ్ ఎ మ్యాండ్రెస్ ప్రోగ్రెస్ ఇన్ ద హెల్త్ కేర్ ఇన్ ద లాస్ట్ సెవెన్ డికేడ్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బట్ స్టిల్ వీ హావ్ మెనీ ఛాలెంజెస్ అండ్ దీస్ ఛాలెంజెస్ హెస్ టు వి మెట్ బై గవర్నమెంట్ సెంటర్ అండ్ స్టేట్ అండ్ ఆల్సో బై ది ప్రైవేట్ సెక్టర్ వెల్ మీనింగ్ పీపుల్ హ్యాపీ మన సుధాకర్ మాతృదేశాన్ని మర్చిపోకుండా తిరిగి వచ్చి మాతృభూమి కోసం కొంత మంచి పని చెప్తా చదువుకున్నా విదేశాలకు పోవాలంటే ఇంతకుముందు బొమ్మనే వాడిని నేను ఇప్పుడు పెద్దగా ప్రోత్సహించాలని ఎందుకంటే ఇక్కడ ఏంది ఏముంది అన్ని మన దగ్గర ఉన్నాయి బట్ అయినా పోదే నేను చెప్తుంటా స్టూడెంట్స్ గో ల్యాండ్ యాడ్ అండ్ రిటర్న్ తిరిగి వచ్చి మళ్ళా మన జనాన్ని కలిసి వాళ్ళ కోసం సేవ చేస్తే ఉండే సంతోషం నువ్వు విదేశాల్లో ఉండి పోగానే అప్పిస్తారు కారు కొనుక్కోమని క్రెడిట్ ఆ తర్వాత ఇల్లు కట్టుకోమని ఆ తర్వాత నీతనుంచి కోత అది పంపిస్తుంటారు చాలామంది అమ్మమ్మలకి తాతయ్యలకి చూడు నేను ఎంత పెద్ద కారు కొన్నాను నేను ఎంత పెద్ద ఇల్లు కట్టానండి అక్కడి నుంచి నువ్వు దాన్ని పంపిస్తే దాని అర్థం ఏంది నువ్వు బాత్రూంలో సూటు బూటు వేసుకొని నీ అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటే ఎంత ఉంటుందో అట్లా ఉంటుంది వచ్చి మనం వాళ్ళతో కలిసి ఇక్కడ పనిచేస్తూ వాళ్ళు చూసి మన ప్రోగ్రెస్ని గమనించి ఉంటే ఆ సంతోషం చెప్పనేది కాదు అందుకని విదేశాలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మాతృదేశంలో సేవలు అందించాలా మన వాళ్ళు బయటకు ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు తెచ్చుకుంటున్నారు నేమ్ ఇన్ ఎవరీ సెక్టర్ మనం ఎవరు చూస్తున్నాం బికాజ్ ఇండియన్ సాయిల్ ఇండియన్ ఎయిర్ ఇండియన్ వాటర్ యాజ్ సంథింగ్ స్పెషల్ ఇదే ఈ భూమి ఈ గాలి నీరు దీంట్లో ఏదో ప్రత్యేకత ఉంది చోటు ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్లో చాలా మందికి సీఈఓలు మన ఇండియన్స్ దాంట్లో సగం మంది మన తెలుగు వాళ్ళు తెలుగు తెలుగు అనమాట తెలుగు వాళ్ళకి తెలివి ఎక్కువ మామూలు తెలివి మంచి తెలివి ఉంది కొంతమందికి అతి తెలివి ఉంది అది వేరే విషయం అనుకుంటే వాళ్ళని పక్కన పెడతాము ఆ తెలివి ఉంది దాంట్లో మన అందరం విషయం సో ఈ ఈ యోధ హెల్త్ కేర్ హెల్త్ లైన్ యోధుల్లాగా తిరిగి వెళ్ళాలని అంతే అనుకుంటే యోధ అంటే అంతే అర్థం వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ జీవితంలో మంచిగా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలి దానికి కావలసిన జాగ్రత్తలు సరైన సమయంలో సరసమైన ధరలకు సరైన సమాచారాన్ని అందించుకుని కోరుతున్నాను సరైన సమాచారం ఏదో చూసి ఏదో వచ్చేస్తే రిపోర్ట్ ఇంకోదే పంకిస్తే మనవాడు వాడు ఇంకొకటి చెప్పే పరిస్థితి రాకుండా ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడు చెప్తుంటాను ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ అన్ అమ్యునేషన్ సరైన సకాలంలో ఇచ్చే సమాచారం అది మన పెద్ద ఆయుధం కన్నా శక్తివంతమైంది అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో సో అందుకని ఈ ల్యాబ్స్ సకాలంలో సరైన సరసమైన ధరకు ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని నేను సందర్భంగా కోరుతూ శ్రీ పెంచాల సుధాకర్ వారి కుటుంబ సభ్యులకు వారి బృందానికి వారి తండ్రి గారు కూడా వచ్చారు చూశాను ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగి పైకి వెళ్ళి విదేశాలకు వెళ్ళి సంపాదించి మళ్ళీ తిరిగి వచ్చి మాతృభూమికి మన జన్మభూమికి కొంత మేలు చేద్దామనే ఉద్దేశంతో రావడం చాలా సంతోషం అలాంటి బిడ్డలకు నా తల్లిదండ్రులు కూడా నేను సందర్భంగా అభినందిస్తున్నాను